హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మిర్చి డాట్ కామ్. ఇవాళటి లేటెస్ట్ న్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం మన్మధుడు 2 ఇటీవల టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇందులో నాగార్జున అమ్మాయిలతో సరసలాడే మన్మధుడిగా కనిపించబోతున్నారు. రాహుల్ రవీంద్రన్ భార్య ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఈ టీజర్ తన ట్వీట్ ద్వారా షేర్ చేస్తూ చిత్ర బృందానికి గుడ్ లక్ చెప్పారు. అయితే ఈ ట్వీట్ చేసిన వెంటనే చిన్మయిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మహిళల హక్కులు, మీటూ గురించి మాట్లాడే ఆమె శృతిమించిన రొమాంటిక్ సీన్లున్న ఈ టీజర్ షేర్ చేయడం ఏమిటి అంటూ దూషించడం మొదలుపెట్టారు. అయితే తన భార్యను ట్రోల్ చేసిన వారికి సరైన సమాధానం ఇచ్చి వారి నోరు మూయించే ప్రయత్నం చేశాడు రాహుల్ రవీంద్రన్. గతంలో చిన్మయి పలు సందర్భాల్లో రాహుల్ నాకంటే బలమైన ఫెమినిస్ట్ అని వెల్లడించిన సంగతి తెలిసిందే. చిన్మయికి మద్దతుగా నిలబడటం ద్వారా తాజాగా రాహుల్ ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. మన్మధుడు 2 టీజర్ షేర్ చేసిన నా భార్యను చాలామంది హిపోక్రాట్స్ అని పిలుస్తున్నారు. మీ సమస్య ఏమిటి? టీజర్లో ముద్దు సీన్లు ఉండటమేనా? లవ్ మేకింగ్ సీన్లు తీస్తే మహిళలను అవమానించినట్లేనా? నేను కానీ చిన్మయి కానీ మేము యాంటీ సెక్స్ ఫీలింగ్ ఎప్పుడైనా కలిగించామా అంటూ తనదైన శైలిలో రాహుల్ విరుచుకుపడ్డారు. మన దేశంలో 1.4 బిలియన్ల టైం సెక్స్ గురించే ఆలోచిస్తారు, చేస్తారు, కానీ ఎవరు దాని గురించి ఓపెన్గా మాట్లాడటానికి ఇష్టపడరు. నా దృష్టిలో అలాంటి వారి నిజమైన హిపోక్రాట్స్ అంటూ రాహుల్ రవీంద్రన్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సో చూశారు కదండి, ఇదే ఇవాళటి లేటెస్ట్ న్యూస్ అండ్ మూవీ అప్డేట్స్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు telugumirchi.com.